నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. వదిన, మీరు ఫేస్ ని జాలిగా పెట్టుకోండి. అనయ్య, నీ మొహం జాలి కలిగేటట్టు పెట్టుకో. నేను ముందుగా ఇంటికి వెళ్తాను. మీరిద్దరు ఇంటికి వచ్చేటప్పుడు నాన్న మొదలు పెట్టక ముందు నేను మొదలు పెట్టేస్తాను. నువ్వంతా అన్నయ్య వారా? నేను తప్పు చేస్తే నువ్వు సరిదిద్దాలి. నువ్వే తప్పు చేస్తే ఎలారా? దొంగ మొహం, దొంగ మొహం. తిట్టాలంటే మొహం మీదే తిట్టరా. ఏ అన్నయ్య, ఇదంతా నాన్న ముందు చేయబోయే పర్ఫార్మెన్స్ రా, మీ మంచి కోసమే. మన కుటుంబం పోలీస్ స్టేషన్ వెళ్ళి ఉంటుందారా? కానీ నువ్వు నాన్నని స్టేషన్ లోపలికే తీసుకువెళ్ళావు కదరా. మనిషి మారా నువ్వు? నువ్వు బాటుకు పాయిజన్ తాగి పడుకున్నావు. ఆ పాయిజన్ విషయం మాత్రం వద్దురా, అమ్మా పిన్ని ఏడుపు మొదలు పెడతారు. ఇది సెంటిమెంట్ ఏరియారా? వర్కౌట్ అవుద్ది చూడు, ముందు నేను చెప్పేది విను. ఇలా చూడు, నీకేమైనా అయిందంటే అమ్మా నాన్న తట్టుకుంటారా? వాళ్ళకేమైనా అయిందంటే నేను తట్టుకోగలనా? నాకేమైనా అయిందంటే కుటుంబం తట్టుకోగలదా? ఇవన్నీ అర్థం చేసుకోకుండా నువ్వు బాటుకు పెళ్లి చేసుకుని వచ్చి నించున్నావు కదరా. బయటికి పోరా కుక్క. అలాగని నేను అరుస్తా. వెంటనే నాన్న నన్ను చూసి ఏమంటాడు? నోరు మొయ్యరా, నేను చూస్తూనే ఉన్నా. పెద్దవాడు అని మర్యాద ఇవ్వకుండా నువ్వు బాటకు మాట్లాడుతూనే ఉన్నావు. అమ్మా, మీరిద్దరు లోపలికి రండమ్మా అని లోపలికి పిలుస్తారు. అచ్చ, నాన్నలాగే మాట్లాడుతున్నావరా? నాన్నగారి కోపం నాకు తెలుసు, ఆయన గుణం కూడా మాకు తెలుసు. నేనుంటా. సరే ఉండు, మేము వస్తున్నాం. రే, కొంచెం లేట్ గా రారా. ఏరా, డ్రామా లైవ్ గా ఉండాలిరా. ముందు నేను వెళ్ళి రెడీ అవుతా. ఎలా వదిన వీని సెలెక్ట్ చేసావు? ఏదేదో చెప్తున్నాడు, వర్కౌట్ అయ్యేలాగే ఉంది. తమ్ముడు, రే ఆగరా. ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు? నీ వల్ల నాన్నకి ఎంత చెడ్డ పేరో తెలుసా? నువ్వంతా అన్నవారా? అన్నయ్య అంటే ఎవరో తెలుసా? ఎవరు? నాన్న సకం, అమ్మ సకం రా. డైలాగ్ బాగుంది. సిగ్గు లేకుండా ఈ కార్యం చేసి ఎలా వచ్చి ఇక్కడ నించున్నావు? ఇంటి నుంచి బయటికి పోరా. ఏమంటున్నావురా? నాన్న, నేను చెప్పేది కరెక్టేగా? కరెక్ట్గా చెప్పు. నాన్న, నాన్న, ఏమండి? అయ్యా, పోరా బయటికి. ఓ అన్నయ్య, ఎటువంటి పని చేసి వచ్చాడు? ఇంత మంచి కుటుంబంలో పుట్టి విషం తాగాడు. ఇంతకు మించి ఏదైనా మాట్లాడారు? నేను ఇంట్లో ఉండను. అదే చెప్తున్నారుగా, వెళ్ళరా. ఏమని ఏమిట్రా నువ్వు చెప్పేది? వెళ్ళరా, వెళ్ళు. ఏమండి, వాళ్ళు వెళ్తున్నారండి. అయ్యగారు ఒక చిన్న యోసన. చీపురు కడత కొడతాను. ఎవరెవరు ఐడియాలు ఇవ్వాలో అసలు పద్ధతి లేకుండా పోయి పోరా. బుద్ధి లేకపోతే సరే, ఒరే ఆవు అరుస్తుంది చూడు. సరేనండి, ఇంటి లోపల కాదు, ఇంటికి వెనక వెళ్ళు. వదినా, ఎడవకండి, తీసుకెళ్ళు. చిన్నోడా, లోపలికి వెళ్ళరా. వదినా, లోపలికి వెళ్ళండి. ఇప్పుడు తెలుస్తుందిరా ఆవు పాలు ఎందుకు తక్కువ కాస్తుందని. రే ఆకరా, ఆగమంటున్నానా? నేను చెప్పేది వినండి. అంత లైవ్ గా ఉందిరా, బాగా ప్లాన్ చేసి బయటికి పంపావుగా. ఏంట్రా నువ్వు కూడా ఇలా మాట్లాడతావు? ఏంట్రా అర్థం కాకుండా మాట్లాడేది? నాన్న మాట్లాడేటప్పుడు ఇదంతా నేను వేసిన ప్లానే. లోపలికి రండి అని ఒక్క మాట అనొచ్చు కదా. మీతో పాటు నన్ను తరివేయడానిక? నే ఇంట్లో ఉంటే కదరా మిమ్మల్ని లోపలికి చేర్చగలను. నాన్న ఇలా మాట్లాడతారని అస్సలు అనుకోలేదురా. మిమ్మల్ని వదిలి మేము ఎలా ఉండాలో అర్థం కావడం లేదురా. బాధపడకరా, అంతా మన మంచికే. ఇప్పుడు ఇంట్లో చేర్చుంటే గనక వదినింట్లో కోపడతారు కదా. వదినింట్లో చేర్చుంటే గనక మన ఇంట్లో అమ్మా నాన్న కోపడేవారు. ఇప్పుడు మీరు ఒంటరిగా ఉంటేనే మీ ఇద్దరింట్లోనూ జాలి కలుగుతుంది. చాలా త్వరగా మిమ్మల్ని దరిచేర్చుకుంటారు. తను చెప్పేది నిజమేనండి. ఇలా చూడు, మా ఫ్రెండ్ సింగపూర్ రవి ఇంట్లో మీ ఇద్దరు ఉండడానికి ఏర్పాట్లు చేశాను. ఇక్కడే ఉండండి, తాళం తీసుకుని వెంటనే వచ్చేస్తా. వచ్చేస్తానరా. నువ్వు బాగుపడవురా. నీ దగ్గర నుంచి ఆవుని ఎలా కాపాడాలో నాకు తెలుసు. తీసేది ఫ్యామిలీ డ్రామా, ఇందులో డబుల్ మీనింగ్ డైలాగా. డబ్బుతో సగా. అయ్యో,